MS News 24/7. Bulletin lo munduga headlines chudam. America adhyaksha poru pracharam modalu pettina Trump. Meeru nannu Hindu ani enduku pilavakoddu. Kerala Governor Khan Bharat lo janminchi ikkada aharam neeru taage prati okkaru Hindu ayana Khan. పొరుగు దేశంతో సంబంధాలపై మహాభారతాన్ని ప్రస్తావించిన జైశంకర్ అనుమతి లేకుండా నా పేరు వాడితే చర్యలు రజనీకాంత్ హెచ్చరిక ముగింపు దశకు జోడయాత్ర రేపు భారీ సభ రవితేజ ప్లేస్ లో పవన్ ను ఊహించుకొని ఆ సీన్ చేశాను చిరంజీవి అమెరికా అధ్యక్ష పదవికి మరోమారు పోటీ చేస్తానని రెండు నెలల కిందటే ప్రకటించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రచారం మొదలుపెట్టారు ఎర్లీ ఓటింగ్ జరిగే రాష్ట్రాల్లో న్యూ హాంప్షైర్ సౌత్ కరోలినాలో శనివారం ప్రచారం నిర్వహించారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ మరోమారు అధ్యక్షుడిగా సేవలు అందించేందుకు తన సిద్ధమని ప్రకటించారు తన కమిట్మెంట్ పై కొంతమంది ప్రజల్లో ఉన్న సందేహాలను ట్రంప్ పటాపంచలు చేశారు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనంత భారీ ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఈ సందర్భంగా అందరము కలిసి అమెరికాను అద్భుతమైన దేశంగా ప్రపంచం ముందు నిలబడతామని ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు అమెరికాను గ్రేట్ గా తీర్చిదిద్దడానికి తనతో కలిసి నడవాలని కోరారు న్యూ హాంప్షైర్ లో నిర్వహించిన ప్రచారంలో ట్రంప్ తన ఎజెండాను ప్రజలకు వివరించారు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాలసీలకు పూర్తి వ్యతిరేకంగా పాలసీలు రూపొందిస్తున్నారని మాటిచ్చారు వలస విధానానికి సంబంధించిన పాలసీలతో పాటు దేశంలో నేరాల నివారణకు ప్రత్యేకంగా పాలసీలు రూపొందిస్తున్నారని వెల్లడించారు మరోవైపు ప్రైమరీ ఎలక్షన్స్ లో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారు సౌత్ కరోలినా రాష్ట్రంలో జరగబోయే ప్రైమరీ ఎలక్షన్స్ లో ట్రంప్ ను అందరికంటే ముందు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు కాగా రిపబ్లిక్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీకి చెందిన రన్ డైసాంటిస్ మైక్ పెన్స్ నిక్ హాలే తదితరులతో పోటీ పడనున్నారు ప్రైమరీ ఎలక్షన్స్ లో వారందరినీ వెనక్కి నెట్టి తుది పోరులో నిలిచేందుకు ట్రంప్ గట్టిగానే ప్రచారం చేయనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మరోసారి విలక్షణతను ప్రదర్శించారు కేరళ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా తిరువనంతపురంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ విద్యారంగ సంస్కరణవాది ఆలుగడ్ ముస్లిం యూనివర్సిటీ వ్యవస్థాపకుడైన సయ్యద్ అహ్మద్ ఖాన్ మాటలను గుర్తు చేశారు మీరు నన్ను హిందూ అని పిలవాలి అంటూ ఆర్య సమాజ్ సమావేశంలో భాగంగా సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇచ్చిన పిలుపునకు ప్రస్తావించారు మీ విషయంలో నా తీవ్రమైన ఫిర్యాదు ఏమిటంటే మీరు నన్ను హిందూ అని ఎందుకు పిలవకూడదు హిందూ అనేది మతపరమైన పదమేనని నేను అనుకోవడం లేదు హిందూ అనేది భౌగోళిక పరమైన పదం భారత్లో జన్మించిన వారు ఎవరైనా భారత్లో ఉత్పత్తి అయ్యే ఆహారంతో జీవించేవారు ఎవరైనా భారత్లోని నదీ జలాలు తాగేవారు ఎవరైనా సరే వారిని వారు హిందూ అని పిలుచుకునేందుకు అర్హులు కనుక మీరు నన్ను హిందూ అని పిలవాలి అని ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అన్నారు హిందూ ముస్లిం సిక్ పదాలను బ్రిటిషర్లు చక్కగా ఉపయోగించుకున్నారని మత ప్రతిపాదికన సాధారణ పౌర హక్కులను నిర్ణయించేవారని పేర్కొన్నారు స్వతంత్రానికి ముందు పాలించిన రాజులు పాలకులు సమత ధర్మాన్ని అనుసరించి అన్ని మతాల వారిని ఆదరించినట్టు చెప్పారు వేదిక ఏదైనా సరే భారతదేశాన్ని విమర్శిస్తే దిమ్మ తిరిగే కౌంటర్లు ఇస్తుంటారు విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాతో వ్యాపారం విషయంలో యూరప్ అభ్యంతరాలు భారతదేశంలో ప్రజాస్వామ్యంపై అమెరికా వ్యాఖ్యలపై జైశంకర్ ఇచ్చిన సమాధానాలతో అటువైపు నుంచి సమాధానమే కరువైతాయి అందుకేనేమో ఈ మాజీ సివిల్ సర్వెంట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఏర్కొని క్యాబినెట్ లోకి తీసుకున్నారు తాజాగా దయాది దేశం పాకిస్తాన్ విషయంలోనూ జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహాభారతంలో పాండవులు తమ బంధువులను ఎలా ఎంపిక చేసుకోలేకపోయారో భారతదేశం కూడా భౌగోళికంగా పౌర దేశాలను ఎంపిక చేసుకోలేకపోయిందని జైశంకర్ చెప్పారు పరోక్షంగా చైనా పాక్ వంటి దేశాలను ఆయన కౌరవులతో పోల్చారు ది ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ ఎన్ ఆన్ సర్టెన్ వరల్డ్ పెరట ఇంగ్లీష్ లో జయశంకర్ రాసిన పుస్తక ఆవిష్కరణ మహారాష్ట్రలోని పూణెలో జరిగింది ఈ పుస్తకాన్ని మరాఠీలో భారత్ మార్గ్ పెరట అనువాదించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు వాస్తవం ఏంటంటే పాండవులు తమ బంధువులు ఎంచుకోలేకపోయారు మనము అంతే పొరుగు వారిని ఎంపిక చేసుకోలేము అయితే మంచి బుద్ధి వస్తుందని సహజంగానే మనం ఆశిస్తాం అని జయశంకర్ అన్నారు పొరుగు దేశం అనుసక్తి గలదైతే అది మనకు మంచిదా నష్టమా అని అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు పాకిస్తాన్ లో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నించగా అక్కడ ఏం జరుగుతుందనే దానిపై తాను వ్యాఖ్యానించబోనని జైశంకర్ అన్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక జారీ చేశారు రజనీకాంత్ పేరు ఫోటో మాటలు లేదా ఆయనకు సంబంధించిన విలక్షణతలు ప్రత్యేకతలు వినియోగించడం ద్వారా వ్యక్తిత్వం సెలబ్రిటీ హక్కులను ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నటుడు తరపు న్యాయవాది ఎస్ ఎల్లంబతి పబ్లిక్ నోటీస్ విడుదల చేశారు
రజనీకాంత్ తో సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. వాణిజ్య పరంగా రజనీకాంత్ వ్యక్తిత్వం, పేరు, మాటలు, ఫోటోలను ఉపయోగించే హక్కులపై ఆయనకు నియంత్రణ ఉంది. కొన్ని వేదికలు, మాధ్యమాలు, ఉత్పత్తుల తయారీదారులకు రజనీకాంత్ పేరు, మాటలు, ఫోటోగ్రాఫ్, వ్యాంగ్య చిత్రం, నటనకు సంబంధించిన చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజాదరణ పొందుతూ తమ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా లేదా తమ ప్లాట్ఫామ్లు వచ్చే చర్యలకు పాల్పడుతున్నాయని సదరు నోటీసులో పేర్కొన్నాడు. నటుడు మానవతావాది కావడం ఆయనకున్న ఆకర్షణతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది సూపర్ స్టార్ గా పిలుస్తున్నారు. చలనచిత్ర పరిశ్రమలో ఆయనకున్న గౌరవం, అభిమానుల సంఖ్య సాటి లేనిదే, వివాదం లేనిది. ఆయనకున్న ప్రతిష్ట లేదా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే అది నా క్లయింట్కు ఎంతో నష్టమని ఎల్ఎం భారతి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పాదయాత్ర చేస్తున్న రాహుల్ ఆదివారం శ్రీనగర్లోని పంతా చౌక్ నుంచి నెహ్రూ పార్క్ వరకు నడుస్తారు. అక్కడితో యాత్ర ముగుస్తుంది. తర్వాత లాల్ చౌక్ చేరుకొని అక్కడ త్రివర్ణ పతాకాన్ని రాహుల్ ఆవిష్కరిస్తారు. యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం శ్రీనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 12 పార్టీ నేతలు హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మొత్తం 21 పార్టీలను ఆహ్వానించామని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా 9 పార్టీల నేతలు రాకపోవచ్చని వెల్లడించాయి. డిఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీఏ, శివసేన, సిపిఎం, సిపిఐ, విసికే, కేరళ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేవీఎంల పార్టీల లీడర్లు ముగింపు సభకు వస్తారని, టీఎంసీ, ఎస్పీ, టీడీపీ తదితర పార్టీల నేతలు రావట్లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్రను గత ఏడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 145 రోజుల పాటు 3,970 కిలోమీటర్లు నడిచారు. రాహుల్ వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే కాదు వివిధ వర్గాల పార్టీ నేతలు కూడా నడిచారు. మాస్ యాక్షన్ సినిమాలపై చిరంజీవి మార్క్ అనేది ఒకటి ఉంది. ఈ తరహా సినిమాల్లో చిరంజీవి లుంగి కట్టి, తలపాక చుట్టి బీడీ వెలిగించాడంటే వచ్చే రెస్పాన్స్ వేరే ఉంటుంది. అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన సినిమానే వాల్తేరు వీరయ్య. మైత్రి బ్యానర్ లో బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 10 రోజుల్లోనే 200 కోట్లు గ్రాస్ రాబట్టింది. ప్రస్తుతం 250 కోట్లు మార్కుకు చేరువలో ఉంది. అలాంటి ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను హనుమకొండలో అభిమానుల సమక్షంలో నిర్వహించారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకోవడానికి ప్రధానమైన కారకులు ప్రేక్షకులే. అందుకే అగ్రతాంబూలం వారికే దక్కుతుంది. నేను ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారో అలా కనిపించడం వల్లనే ఈ సినిమా ఇంతటి విజయం సాధించింది అని ఆయన అన్నారు. ఇక ఈ సినిమాను బాబీ ముందుగా అనుకున్న బడ్జెట్ లో తీయడం కూడా సక్సెస్ కి మరో కారణమైంది. బాబీ పడిన కష్టమే ఈ రోజున ఆయనను స్టార్ డైరెక్టర్ ను చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటల కారణంగానే నేను రెచ్చిపోయాను. ఈ సినిమాలో నేను, రవితేజ జీప్ లో వెళ్లే ఎమోషనల్ సీన్ లో నేను గ్లిజరిన్ వాడలేదు. అందుకు కారణం రవితేజ లో నేను పవన్ కళ్యాణ్ చూసుకోవడమే అని చెప్పారు. ఈ ఫంక్షన్ కు చరణ్ రావడం ఆనందంగా ఉంది. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లడం, ఆ పాటలో చరణ్ ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. తన స్థానంలో నేనే ఉన్నంతగా ఫీల్ అవుతున్నాను. మీ అందరి ప్రోత్సాహం, మీ విజిల్స్, చప్పట్లు ఇలాగే ఉన్నంత వరకు ఎన్ని వీరయ్యలైనా చేయగలనంటూ ఈ రోజున బర్త్డే జరుపుకుంటున్న శృతి హాసన్ కి విషెస్ తెలియజేశారు. N24 న్యూస్. మేడ్చల్ జిల్లా పరిధిలోని నాగారం విజ్ఞాన్ గ్లోబల్ జైంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం గట్కేశ్కర్ లోని విజ్ఞాన్ పాఠశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభమయ్యి ప్రిన్సిపల్ సరితారెడ్డి వార్షిక నివేదిక సమర్పించి విద్యార్థులు సాధించిన విజయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జర్నల్ నిఖిల్ చక్రవర్తి మాట్లాడుతూ, విజ్ఞాన్ సంస్థలో తను చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయని, ఇక్కడ చదువుకోవడం విద్యార్థుల అదృష్టమని ఆయన అన్నారు. జీవితంలో పైకి రావాలంటే క్రమశిక్షణ చాలా అవసరమని, అది విజ్ఞాన్తోనే సాధ్యమైందన్నారు. విజ్ఞాన్ విద్యా సంస్థల సీఈఓ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు కూడా ముఖ్యమని, వాటి వల్ల విద్యార్థులలో సహనం, స్నేహభావం, ఒత్తిడిని జయించే శక్తి పెంపొందుతాయని, అదే మా విద్యా సంస్థల లక్ష్యమని అన్నారు. విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో 2,000 మందికి పైగా విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం సిద్ధేశ్వరం సంగమేశ్వరంలో రైతులు బాగుండాలంటే తీగల వంతెన వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ తో సాధ్యమవుతుందని
ఉయ్యాల వంతెన సినిమా షూటింగులకు పనికొస్తుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో సిద్ధేశ్వరంలో జరిగిన ప్రజా ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ పనులు చేసుకునేందుకు లేక తమిళనాడు, బెంగళూరు, తెలంగాణ రాష్ట్రాలకు వలసలు పోతున్నారని, ఇక కొద్ది రోజులు పోతే సీమలో ఒక్కరూ మిగిలరని, ఇప్పటికే నిరుద్యోగులు ఉపాధి లేక దూర ప్రాంతాలకు కూలి పనులకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. రాయలసీమ మారాలంటే బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఏర్పాటు అత్యంత అవసరమని, దీనికి నాయకులు గుర్తించాలని, స్వార్థ రాజకీయాలు మాని సీమ రైతాంగం కోసం అందరూ తరలి రావాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ముప్పు రాకముందే మన నీటిని మనం వాడుకునేందుకు ఇక్కడ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మిస్తే కొత్తపల్లి, మిడతూరు మండలాలకు సాగునీరు, త్రాగునీరు సరఫరా చేయొచ్చని, అది మన హక్కు, మనసత్తు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ స్టీరింగ్ కంపెనీ నాయకులు తులసిరెడ్డి, సీమకృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, మండల నాయకులు, మండల రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో విలువైనటువంటి పొలాలు అన్ని కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టేటప్పుడు అన్ని సమర్పించుకున్నాం మనం. ఈరోజు నష్టపోయింది మన రాయలసీమ వాసులు సుఖాన్ని అనుభవిస్తున్నది. ఇంకొక జిల్లాలో పక్కనున్న కొత్తపల్లెకు నీళ్లు లేవు, పక్కనున్న కొత్తపల్లె మండలంలో తాగేదానికి నీళ్లు లేవు, అంతా కరువే. ఈరోజు నీళ్లున్నాయి కానీ ఊరికే చూసేదానికి అబ్బా ఎన్ని నీళ్లు ఎవరన్నా చూస్తే ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు మేము త్యాగాల ఫలితం ఆ ప్రాజెక్ట్, కానీ మాకు నీళ్లు లేవు. ఇదిగో ఒకరు వస్తాడు, ఎవరో ఒకరు పదవుల్లోకి వస్తాడు, వాడు కదా చెప్పే మాటలు ఆ మాటలతోనే కడుపు నిండుతా ఉంది అనుకుంటున్నారు వీళ్ళంతా. రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నారు, పేరుకు రాయలసీమ, నీళ్లు రిజర్వాయర్లే లేవు, ఎక్కడ నువ్వు తీసుకుపోతావు ఈ నీళ్లు? రిజర్వాయర్ లేదు, ఎక్కడ పెడతావు? చెప్పరు, సమాధానం లేదు, మరి ఎక్కడికి పోతాయి? మేమేమైనా ఊరేసుకోవాలా? ఈ తీగల వంతెలా ఎందుకో పని రాదురా నాయన. ఎవడన్నా పవన్ కళ్యాణ్ కాటి ఎవరన్నా హీరో ఒక ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ చేసేదానికి పనికొస్తుందేమో కానీ, సినిమా షూటింగ్ తీసేదానికి పనికొస్తుందేమో కానీ మా రాయలసీమకు పనికి రాదురా నాయన. మా రాయలసీమకు పనికొచ్చేది బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ గట్టో. ఈ నీళ్ళు ఇక్కడ ఉంటాయి, మీకు ఇంకా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, మా పొలాలు తేలవేమో. మీ పొలాలు తేలకపోతే ఇంకా మేము ఎందుకు ఉండాలరా నాయన? మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ పొలాలలో అంతా మొత్తం ఆదినారాయణ రెడ్డి గారికి వీళ్ళ తెలిసినట్టుగా లేదు చెప్తున్నానని వేదిక మీద నుంచి ఫారం కంప తుమ్మ చెట్లు నాటేదానికి తయారయ్యారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అది ఓ పెద్ద మూమెంట్, అది పెద్ద ఉద్యమం. కౌతాలం మండలం ఊరుకుంత గ్రామం ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ నరసింహస్వామి ఈరన్న స్వామి దేవాలయంలో నందమూరి తారక రత్న ఆరోగ్యంగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టారు. నటసింహ, నందమూరి బాలకృష్ణ, ఎన్బీకే ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ఎన్బీకే క్యాలెండర్ను ఆవిష్కరించారు. మంత్రాలయం నియోజకవర్గం ఎన్బీకే ఫ్యాన్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ పేరు, ప్రఖ్యాతులు, అభినందనలు పొందుతున్న ఎన్బీకే ఫ్యాన్స్. ఈ కార్యక్రమంలో ఊరుకుంద నరసింహులు, గవిగుట్ట బజారి, రెహమాన్, రైల్వే మాకయ్య, నాగరాజు, భీమన్న, వీరేష్ అభిమానులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ అభిమానులందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ ఊరుకుంద ఈరన్న స్వామి దేవాలయం నందు 2023 నందమూరి బాలకృష్ణ అండ్ మోషజ్ఞ నూతన సంవత్సరం క్యాలెండర్ను ఈరోజు అభిమానుల సమక్షంలో మేము విడుదల చేసినాము. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో నందమూరి తారకరత్న గారు త్వరగా కోలుకోవాలని శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు చేసి
101 టెంకాయలు స్వామివారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా మరియు వారిని వారి కుటుంబ సభ్యులని అందరినీ మనసారా ఆశీర్వదించాలని ఆ భగవంతుని ప్రార్థించుతున్నాము. ఇట్లో మంత్రాలయం, నియోజకవర్గం, నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం. పైక్రోపేట అంబేద్కర్ కాలనీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఉజ్వల ఉచితంగా గ్యాస్ కనెక్షన్ నమోదు కార్యక్రమం చేపట్టారు. కేఓ మల్లవరం ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మూర్తి నాగలక్ష్మి వారి ఆధ్వర్యంలో ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ నమోదు కార్యక్రమం నమోదు చేయడం జరిగింది. ఇది అర్హులైన పేద ప్రజలందరికీ ఉచితంగా కనెక్షన్ అందించాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసే సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమడి కృష్ణస్వరూప్ చేతుల మీదుగా గ్యాస్ కనెక్షన్కు కావాల్సిన పత్రాలను మహిళల దగ్గరుండి తీసుకుని ప్రారంభించారు. కృష్ణస్వరూప్ మాట్లాడుతూ, మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేస్తూ పొగతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని, అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచిత కనెక్షన్ అందిస్తామని, ముఖ్యంగా దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండిన స్త్రీలై ఉండాలని, కుటుంబం ఇప్పటికే ఏ ఇతర గ్యాస్ కంపెనీ కలెక్షన్ కలిగి ఉండకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి సింహాచలం, అన్నపూర్ణ, సురేష్, దావీదు, సూరిబాబు, లక్ష్మి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెండు ఫోటోలు అవి పట్టుకొని మీరు ఈ రోజు నుంచి నమోదు చేసుకుంటే ఈ రోజు అయిపోదు. మన వాళ్ళు సింహాచలం వాళ్ళ మిత్రులు ఒక 1 వీక్ వస్తారు ఇక్కడికి. అప్పుడు మన లోపల కూర్చొని ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి ఒక 1 గంట 2 గంటలు వస్తారు, నమోదు చేసుకుంటారు. జాతీయ జెండా ఆఫీసులపై వెళ్ళారు, అక్కడ కూడా ఈరోజు అయిపోతే రెండు రోజులు అక్కడ కూడా ప్రారంభిస్తాం. ఎందుకంటే జై భీములు, ఈరోజు ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కేఓ మల్లవరం వారి ఆధ్వర్యంలో పాయటూరుపేట అంబేద్కర్ కాలనీలో ఇండియన్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి మంజూరు. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవానికి భంగం కలిగించే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 18 ఫేస్బుక్ పేజెస్, 24 ట్విట్టర్ హ్యాండిల్స్, 4 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు పూర్తి వివరాలతో 24 పేజీల ఫిర్యాదును కూకట్పల్లి పోలీస్ స్టేషన్ సంబంధిత అధికారులకు ఈరోజు టీఎస్టీఎస్ చైర్మన్ పార్టీ మీద జగన్మోహన్ రావు ఫిర్యాదు చేయడం జరిగింది. సోషల్ మీడియా కమ్యూనిటీ స్టాండర్డ్స్ ని ఉల్లంఘించిన ఈ అకౌంట్లను వెంటనే బ్లాక్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరడం జరిగింది. ఈ అకౌంట్లపై సమగ్రమైన దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ బీజేపీ మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీల ఐటీ సెల్ సభ్యులు పేడ్ సోషల్ మీడియా టీమ్స్తోని అదే పనిగా సోషల్ మీడియా వేదికగా కొన్ని విష ప్రచారాలు చేస్తూ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి గౌరవానికి భంగం కలిగించే విధంగా కొన్ని మార్ఫింగ్ వీడియోలతోని, అదేవిధంగా కొన్ని వ్యక్తిగత దూషణతోని కూడినటువంటి కంటెంట్తోని ఒక 18 ఫేస్బుక్ పేజెస్ ప్రధానంగా మేము గుర్తించడం జరిగింది. 15 బీజేపీ పార్టీకి చెందినటువంటి ఫేస్బుక్ పేజెస్, 3 కాంగ్రెస్ పార్టీకి చెందినవి, వీటితో పాటు 24 ట్విట్టర్ హ్యాండిల్స్, 4 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్. వీటికి సంబంధించి భువనగిరి పట్టణంలో డాక్టర్ పద్మజ ఆసుపత్రిలో బాలింత కడుపులోనే శిశువు మృతి, ఆసుపత్రి యాజమాన్యం కారణంగానే మృతి చెందిందని బంధువులు ఆందోళన, అందుబాటులో లేని డాక్టర్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని నవ్య నర్సింగ్ హోమ్ లో బాలింత కడుపులోనే శిశువు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, భువనగిరి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన కోరిపల్లి నవ్య 34 సంవత్సరాలు. భర్త ఉపేంద్ర గత కొన్ని నెలలుగా నవ్య నర్సింగ్ హోంలో నెల వైద్య చికిత్స చూపించుకోవడం జరుగుతుంది. శనివారం రోజు నవ్య ఆసుపత్రికి రావడంతో స్కానింగ్ తీసి కడుపులోనే శిశు చనిపోయిందని వైద్యులు తెలిపారని, ఆపరేషన్ చేసి పిండాన్ని తీసేయాలని వైద్యులు గర్భిణీ స్త్రీకి సూచించారని తెలిపారు. కుటుంబ సభ్యులకు కానీ భర్తకు కానీ సమాచారం ఇవ్వలేదని, వైద్యులు నిర్లక్ష్యమే కారణంగానే ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు. ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీయాలని హైదరాబాద్లోని హబ్సిగూడ పద్మజ ఆసుపత్రికి రావాల్సిందిగా పేర్కొనడం జరిగిందని తెలిపారు. వైద్య చికిత్స చేసింది భువనగిరిలో అయితే హబ్సిగూడకి ఎలా వస్తామని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. తదుపరి మెరుగైన చికిత్స కోసం వేరే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిందని బంధువులు తెలిపారు. ఏం చేశారు ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ వేరే హాస్పిటల్ చూసినాం, చూసి ఇట్లా ఏమైంది పరిస్థితి అంటే ఆలోచన సేమ్ అదే ఒపీనియన్ ఇచ్చారు. ఏం చెప్పింది డాక్టర్? బేబీ డెత్ అని చెప్పింది, ఇంకోటి తల్లికి అయినా సీరియస్ అని ఉంది, లోపల అలాగే పాయిజన్ అయిపోయింది అంతా చెప్పి. ఇప్పుడు మీ భార్యకి ఎట్లుందని చెప్పింది డాక్టర్? ఇప్పుడు భార్యకి ప్రజెంట్ అయితే నేను రేపు రిపోర్ట్ వచ్చిందని బట్టి మీకు ఆప్షన్ ఇస్తుంది. ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు మిస్సులు కొడుకు పక్కకు తయారపడ అంటే రెగ్యులర్ ఇక్కడే చూస్తున్నారా మీరు? ఇక్కడ 4-5 ఇయర్స్ ఇక్కడ చూస్తున్నారు. ఇప్పుడు కాదా నియర్లీ
ఒక 15 lakhs కట్టింది. డాక్టర్ ఇస్ అవర్ నో రెస్పాన్స్. ఇదో డాక్టర్ అసలు రెస్పాన్స్ లేదు. పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉంటే కనీసం ఏమైందని నేను అడిగే నాదడం ఇక్కడ. ఏలూరులోని సాంస్కృతిక వేద పాఠశాల ఘటనపై పాఠశాల నిర్వాహకులు దేవాదాయ శాఖ అధికారులతో ఏలూరు క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆలనాని సమీక్షా సమావేశం. వేదం సంస్కృతం నేర్చుకుంటున్న చిన్నారులకు, నిర్వాహకులకు అండగా నిలిచిన ఆలనాని. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఏలూరు వేద పాఠశాల సమస్య. వేద పండితుల హర్షాతిరేకలతో, వేదాశీర్వచనలతో ధ్వనించిన ఏలూరు క్యాంప్ కార్యాలయం. మాజీ మంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని కమెంట్స్. అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. హిందూ సాంప్రదాయాలకు, హిందూ ధర్మ పరిరక్షణకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారు. అక్రమాలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలు కాపాడటం ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక బాధ్యత. కానీ ఇది అక్రమాలకో కబ్జానో కాదు. తమ వేద పాఠశాల క్రియల కోసం, గోశాల కోసం, హోమ పూజల కోసం తమకు ఉన్న స్థలం సరిపోక వాళ్ళు అడిగిన వీటితే. వారు అడిగిన తీరులో పొరపాటు ఉండొచ్చు, కానీ వారి సంకల్పం ఎంతో గొప్పదే. ఇటువంటి వేదాలు సంస్కృతం నేర్పించేవారు, నడిపించేవారు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఇటువంటి పండితులను, పెద్దలను గౌరవించడం, వేదం నేర్చుకునే ఆ చిన్నారులకు అండగా నిలబడటం మన ప్రభుత్వం కర్తవ్యం. అది మనం లేకపోతే యాక్చువల్గా కూడా కంప్లీట్ అవసరం అంత కష్టం చూడండి అని అప్పుడు మనం అది చూస్తే సార్ ఇప్పుడు ఇది ఏమన్నా ఉంటుంది. మనం 2021లో ఇప్పుడు ఈ సైట్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే పాఠశాల బాగుంది కదా సార్, రేగుల షెడ్ అలా ఉంది సార్, 60 lakh rupees పెట్టి ఎన్ఎంఎస్ లో సీజఫ్ డబ్ల్యూ 40 lakhs. ఉద్యోగి గారిని ఇటువైపు కూడా ఆలోచించాల్సిన అవసరం. ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత నీకెంతుందో నీకు నా సహకారం ఇవ్వాల్సిన అవసరం కూడా తెలియదు. కానీ ఇది ఎవరు కూడా వాడు ఇల్లు కట్టుకోవడానికి కాదు, వాళ్ళు ఏదో షాపులు కట్టుకోవడానికి కాదు, వాడు దాని మీద రూపాయి ఆశించి ఎవరు కూడా వాళ్ళు ఖర్చు చేయకుండా వాళ్ళ స్వప్రయోజనానికి వాడుకోవాలి. వాళ్ళు వేద పాఠశాలను, సంస్కృత పాఠశాలను నడపటానికి ఉన్న అకామిడేషన్ సరిపోక, ఉన్న బిల్డింగ్ సరిపోక, దాన్ని ఏదో మా అటువంటి పెద్దలు ఎవరు తలకు వేసి దాన్ని ఇంకా డెవలప్ చేయాలి ఆలోచనతో. ఎమ్మెల్యే ఆదిమూలంకి పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన కళ్యాణపురం గ్రామస్తులు. నగరి పల్లెవాణి తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం కళ్యాణపురం గ్రామంలో ఈ రోజు ఎమ్మెల్యే ఆదిమూలంకు పూల వర్షంతో స్వాగతం పలికారు. ప్రతి ఇంటా హారతులతో స్వాగతం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, జగనన్న ఇచ్చే ప్రతి పథకం లబ్ధిదారులకు చేరుతుందా లేదా అని అడిగి తెలుసుకుని, పథకం చేరిన వారికి వెంటనే పథకం చేకూర్చే విధంగా అధికారులతో మాట్లాడి లబ్ధిదారులకు పథకం అందే విధంగా చేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులు ఏ కులమైనా, ఏ పార్టీ వారైనా సరే పథకం అందే విధంగా చేయడమే జగనన్న కోరికన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ది వాకరెడ్డి ఎంపీపీ, సొరకాయల మండల కార్యదర్శి శంకరయ్య, మాజీ సర్పంచ్, వైసీపీ కార్యకర్తలు, ఉపాపతి, విద్యా కాలేజీ చైర్మన్ అధికారులు పాల్గొన్నారు. కాంచీపీఠం నుంచి ఒక ప్రతినిధి, మన ఏలూరు నుంచి ఇక్కడికి వేదం సంస్కృతం నేర్పించడం మనందరికీ ఎంతో గర్వకారణం. అటువంటి వారికి మనమంతా అండగా నిలబడి మరింత ప్రోత్సహించాలి. త్వరలోని ఏలూరులోని శ్రీ కంచి కామకోటి పీఠాహేలపురి సంస్కృతి వేద ప్రయోగ స్మరణ పాఠశాల సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఆక్రమించారు అనేటువంటి సందర్భంలో ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి వెంటనే సర్వే చేసి వాళ్ళకి రోడ్డు ఏర్పాటు చేయాలి, అలాగనే బోరు మరాబు చేయించుకోవాలని ఆదరణ చేసుకుంటున్నాం. డ్రైన్ ఒకటి అడిగారు ఎస్సీ కాలనీలో, అది కూడా జగన్ ఇచ్చే ఫండ్లు 20 lakhs దాన్ని కూడా మంజూరు చేస్తామని సమయానికి మనం చేసుకుంటూ, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జగనన్న ప్రభుత్వంలో ఏ ఇంటికి కూడా, అది ఏ ఇల్లైనా కూడా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరికి కూడా లేదనకుండా ప్రతి ఇంటికి కూడా బ్రోచరిస్తున్నాం. అనేకమైనటువంటి అభివృద్ధి చేశాము. ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ మాత్రం ఇప్పటికీ 140 మందికి ఇచ్చాము. ఈ పంచాయతీ రైతు భరోసా 70 మందికి ఇచ్చాము. రైతులకు 15,000 రూపాయలు ఉంటుంది. వాహనం ఇతర 3 ముగ్గురికి ఇచ్చాము. బీమా 3-4 ఇచ్చాము.
జగనన్న తోడు 12 మందికి ఇచ్చాము. చేతి అనేటువంటిది 18,750 రూపాయలు ఇచ్చే కార్యక్రమం 62 మందికి ఇచ్చాం. విద్యా దీవెన 50 మందికి ఇచ్చాం. వసతి దీవెన 47 మంది. అమ్మఒడి పిల్లలు చదవడానికి పేద పిల్లలందరికీ కూడా దరిదాపుల 104 మందికి ఇచ్చాం. వైఎస్ ఆసరా అనేటువంటిది ప్రతి కుటుంబానికి ఇచ్చేది, అక్క చెల్లెములకి ఇచ్చే వైఎస్ ఆసరా. ఈ నెలలో కూడా భారీ రాబోతుంది. అది కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో దరిదాపుల 200 మందికి అక్క చెల్లెములకు వైఎస్ ఆసరా ఇస్తున్నాం. అలాగనే సున్నా వడ్డీ 150. జై టీవీ బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్. నమస్తే.